కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా కల్లార్లో ఓ చిన్నారి సెరెబ్రల్ పాలసీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. అరుదైన వ్యాధి కారణంగా 5 ఏళ్ల పాటు ఆ చిన్నారి చదువుకు దూరం కావాల్సి వచ్చింది. అందరూ పిల్లల్లాగే తనకు బడికి వెళ్లి చదువుకోవాలని కోరుకునేది. తన కోరికను అమ్మా నాన్నలకు తెలిపింది. కూతురు కోరిక మేరకు బాలిక తల్లిదండ్రులు కల్లార్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. అక్కడి సిబ్బందికి విషయం వివరించారు. వీరి వినపానికి వారు సానుకూలంగా స్పందించారు. చిన్నారి క్లాస్ రూమ్ లోకి వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సులభంగా తరగతి గదిలోకి వెళ్లేలా 2 అంతస్తులో ఉన్న 6వ తరగతిని గ్రౌండ్ ఫ్లోర్ కు మార్చారు. వీల్ చైర్ వచ్చేందుకు వీలుగా రోప్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆమెకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తోటి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. బాలిక రాక కోసం తరగతి గదిని అందంగా తీర్చిదిద్దారు. రంగురంగుల బెలూన్లతో క్లాస్ రూమ్ను అలంకరించారు. ఆమెతో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. చదువుకునేందుకు అనారోగ్యం అడ్డుకాదని నిరూపించిన చిన్నారి సిరాకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు. పుష్పగుచ్చాలు బహుమతులు ఇచ్చారు. అంతేకాకుండా సెరాతో కేక్ కట్ చేయించారు.